సార్, ఇక్కడ ఒక అంశాన్ని మనం సమాజం పట్ల మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ మినీ మహానాడు పెట్టుకున్నట్టుగా మేనిఫెస్టోలు కూడా మినీలో సభలో లేకపోతే ఫుల్గాను ఉంటాయనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మినీ మేనిఫెస్టో అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎడతో లేనట్టేనా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే మేనిఫెస్టో మళ్ళీ మారిపోద్దా? ఆయనది ఆయన కూడా కలపాలి కదా. వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నారా? మీరే మీ అభిప్రాయం లేరని బాధ అనుకుంటే బాగానే సంతోషమా? లేదు లేదు, వాళ్ళిద్దరు కలుస్తారనే ఊహాగానాల్లో ఈ మేనిఫెస్టో వచ్చింది సార్. ఇది మినీ మేనిఫెస్టో అంటే, ఈ మినీ మేనిఫెస్టో వస్తే ఇది మైనస్ జనసేన అంటే వాళ్ళకు ఒక మేనిఫెస్టో ఉండదు ఖచ్చితంగా. వాళ్ళు మేము వేధిస్తే దాంతో కూర్చొని మా కోసం పనిచేసిపోతారని చెప్పే మేనిఫెస్టోనా అనేది నా ఉద్దేశం అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా సరే, అసలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బిల్లలాగా పనిచేశాడు. అది రాష్ట్రానికి అప్పుల్లోకి నెట్టేశాడు. సో ఈ అప్పుల్లోకి నెట్టినటువంటి ఇతన్ని క్షమించాల్సిన అవసరం లేదు. అతను వెంటనే దించేయాలని అతను ఎక్కినప్పటి నుంచి ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ తన అధినాయకులు ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి వీళ్ళు చెప్పినటువంటి మినీ మేనిఫెస్టోని ఎందుకు నమ్మలేకపోతున్నారు జనం అనేది ఒక ప్రశ్న మనం వేసుకుంటే. మీరు అన్నారు ఇందాక చాలా సీరియస్గా నలుగురు మంత్రులు పెట్టిన, నలుగురు మంత్రులే కాదు, ఇప్పుడు మన విశ్లేషకులు మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా, లేకపోతే మన కర్ణాటకలో జరిగినటువంటి అంశాన్ని కూడా, కర్ణాటకలో ఓన్లీ ఈ మేనిఫెస్టోని బట్టే ఎలక్షన్స్ వచ్చాయనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని నేనైతే అనుకోవట్లేదండి. అక్కడ 40% ఏ వర్క్ అయినా 40% అనేది ఒక రణ నినాదంగా మారిపోయి ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళని ఏదో విధంగా దించవతలు పడేయాలి అనేది మెయిన్గా ప్రజలు అక్కడ అనుకున్నటువంటి అంశం. దాని తర్వాత మోడీ గారు అసలు ఉచితాలు అనేది ఎవడ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్లో 30 కన్నా కర్ణాటకలో 30 కన్నా బీజేపీకి సీట్లు దాటవు అని గ్రహించి వాస్తవాన్ని దాన్ని పెంచుకోవడం కోసం ఆ సంఖ్యని అప్పటికప్పుడు హడావుడిగా కొన్ని ఈయన కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఒక పక్క చెప్తూనే అటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంది, దేశం అప్పుల్లోకి వెళ్తుంది, అందరూ పంది కుక్కర్లాగా తినేసి పని చేయకుండా మానేస్తారు అన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ టైం వచ్చేసరికి అనుకున్న పాలక పక్షానికన్నా ఎక్కువగా ప్రచారాన్ని తీసుకురావడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలు నమ్ముతారనైతే నేను భావించట్లేదు. దట్టు చంద్రబాబు నాయుడు గారిని అసలు నమ్ముతారనైతే నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మటానికి ఏమాత్రం వీలు లేనటువంటి మనిషి అనేది ప్రజల్లో ఒక నానుడిగా ఉండిపోయింది. ఈయన ఏదో ప్రకటించాడు, ఇప్పుడు మినీ వచ్చింది, రేపు మొత్తం టోటల్గా ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ టైంలో రావాలి. అంటే మినీ మేనిఫెస్టోలు కొన్ని ఉంటాయి, టోటల్ మేనిఫెస్టోలు కొన్ని ఉంటాయి. ఇది నాకు తెలిసి అంటే బడ్జెట్ కూడా మినీ బడ్జెట్ లేకపోతే ఇంకో బడ్జెట్లో కూడా పెడతారో అర్థం కావని పరిస్థితి. అయితే ఏదేమైనా సరే క్రెడిబిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ లీడర్. సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నాం కానీ చంద్రబాబు చెబితే నమ్మరు, సంక్షేమ పథకాలు అయితే వ్యతిరేకించట్లేదు కదా. నో అంటే ఇక్కడ స్వాగతించడం అంటే ఒకటి సార్, స్వాగతించట్లేదు అంటే మీరు సంక్షేమ పథకాలు పెడితే మంచిదే, ప్రజలకి మంచి సంక్షేమం అంది అంటే ప్రజలకి. వినండి, అంటే నేను అనే నా మీనింగ్ ట్రై టు అండర్స్టాండ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని తీవ్రమైనటువంటి తారాస్థాయిలో విమర్శకి గురి చేసినటువంటి మీరు దానికన్నా మించి ఎలా పెడతారు అనే ప్రశ్నలు ప్రజల్లో ఖచ్చితంగా ఉద్భవిస్తుంది. ఓకే, మీరు గెలవడం కోసమే వీటిని ప్రకటిస్తున్నారా లేకపోతే నిజంగా నవరత్నాలు దేని ప్రకటించారు? మీరు కూడా నవరత్నాలు గెలవడం అధికారం కోసమే కదా, నవరత్నాలు ఎవరైనా అధికారం కోసమే. అది మీరు నవరత్నాలైనా వాళ్ళు పంచరత్నాలైనా ఇంకోళ్ళు ఏదైనా ఇంకేదైనా రత్నాలైనా అన్ని రత్నాలు ఓట్ల కోసమే కదా. చేస్తున్నాం కదా సార్ మేము. వీళ్ళు ఎన్ని అనుకున్నా, రాష్ట్ర అప్పుల్లోకి వెళ్ళింది అనుకున్నా, లేదా పప్పు వెళ్ళాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆపేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పాడా? అదంతా చెప్తుంది మీరే కదా, చంద్రబాబు నాయుడు గారు కదా ఇప్పుడు చెప్తున్న విషయం అంతా. అలాంటి పెద్ద మనిషి ఏ విధంగా
నవరాత్రాలకు మించి ఏ విధంగా ప్రకటిస్తాడు? ఇది క్వశ్చన్. ఇప్పుడు మమ్మల్ని తిట్టినప్పుడు దానికన్నా ఎక్కువ మతంలో పెడితే నెలలు అమ్ముతారు. ఈ ప్రశ్న వేసుకోవాలి కదా మనం. రేపు మినీ 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 మేనిఫెస్టోనే ఈ విధంగా ఉంది. రేపు అసలు మేనిఫెస్టో మెగా అయిపోతుంది అనుకోండి, అసలు అప్పుడు నమ్మరు కదా. రైట్, అడుగుదాం సప్తగిరి ప్రసాద్ గారు. అంటే ఒక పక్కన జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసింది, అప్పుల తిప్పలు చేసింది, ఆ రంగా రాష్ట్రాన్ని దివాలా దీయించింది అని ఒక పక్కన విమర్శలు చేస్తూ, మరో పక్కన మీరు అంతకి రెట్టింపు ఆర్థిక వనరులు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు, ఇంకా మినీ మేనిఫెస్టోనే, మినీ మేనిఫెస్టో, అసలు మేనిఫెస్టో వస్తే మరి రాష్ట్ర ఆదాయానికి డబ్బులు ఉంటుందా, తిప్పులు ఉంటాయా, హామీలు, తద్వారా వాటిని ఎట్లా అమలు చేయాలి, ఏంటి, ఇప్పటికే రాష్ట్ర అప్పులు మీరు అప్పులు చేశారంటే మీరు అప్పులు చేశారని విమర్శలు. ఇవాళ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు, ఇంత అప్పులు మిగిల్చిపోయాడు మాకని, దాన్ని డబుల్ చేశారనే మీరు అంటున్నారు.